ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ధనానుకొని ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రస్తుతం కొనసాగుతుంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యుంది ఇంకొకటి విన్షర్ జోన్ ట్వంటీ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వద్ద ఆవరించి ఉంది దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ వార్నింగ్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది ఈరోజు భారీ అతి భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ ప్రాంతాల్లో అట్లాగే భారీ వర్షాలు భద్రాద్రి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ యాదాద్రి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి నుంచి రెడ్ వార్నింగ్ జారీ చేయగా భారీ అతి భారీ వర్షాలు కోటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి భారీ వర్షాలు మూలుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం భద్రాద్రి ఈ ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాగే రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఎర్స్ట్వైల్ సెంట్రల్ జిల్లాలైనటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలు రంగారెడ్డి మేడ్చల్ మల్కజ్గిరి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం భద్రాద్రి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ ప్రాంతాల్లో నమోదు కాగా భారీ వర్షాలు ఉత్తర జిల్లాలు అట్లాగే సెంట్రల్ జిల్లాలు పశ్చిమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇరవై ఏడవ తారీఖున కూడా ఉత్తర జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు తూర్పు జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు సెంట్రల్ జిల్లాలైనటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు ఒక్కొక్కసారి అత్యంత భారీ వర్షం కూడా సంగారెడ్డి మెదక్ కామారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో నమోదయ్యే ఉన్నాయి మహబూబ్ నగర్ ఎస్ట్వైల్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయటం జరిగింది అయితే ఇరవై ఎనిమిదో తారీఖున కూడా ఈ ఒకటి రెండు చోట్ల తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు ఉత్తర జిల్లాల్లోని సెంట్రల్ జిల్లాల్లోని కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల వరకు కూడా ఒక్కొక్కప్పుడు తెలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ వర్షాలు కూడా రేపు ఎల్లుండా ఉతలెళ్ళుండా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి